భారతదేశంలో కున్నంత క్రేజ్ మరో క్రీడకు లేదు లక్షలాది మంది యువతి యువకులు క్రికెట్ లో రాణించడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు భారత జట్టులో చోటు కోసం ఆహారహం ఎంతో మంది శ్రమిస్తుంటారు ఎంతో మంది టాలెంట్ ఉన్నప్పటికీ భారత జట్టులో ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు పలువురు ఆటగాళ్లు ప్రతిభ ఉన్న అదృష్టం కలిసిరాక గాడ్ ఫాదర్లు లేక ఎంతో మంది భారత జట్టులో చిన్న వయసులోనే చోటు దక్కించుకున్నా ఎక్కువ కాలం కొనసాగలేక క్రికెట్కు దూరం కావాల్సి వచ్చింది అటువంటి దురదృష్టవంతులైన క్రికెటర్ల గురించి తెలుసుకుందాం దురదృష్టవంతులైన క్రికెటర్ల జాబితాలో ముందు వరుసలో ఉన్నాడు అంబటి రాయుడు రెండు వేల పంతొమ్మిది ప్రపంచ కప్కు ముందు జరిగిన మ్యాచ్లో అద్భుతంగా రాణించి సత్తా చాటాడు కానీ సెలెక్టర్లు రాయుడ్ను జట్టు నుంచి తొలగించారు అయితే ప్రపంచ కప్లో పలువురు ఆటగాళ్లు గాయపడడంతో స్టాండ్ బై ప్లేయర్ గా ఉన్న రాయుణ్ణి సెలెక్టర్లు జట్టులోకి తీసుకోలేదు దీంతో అంబటి రాయుడు విచారంగా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు ఈ జాబితాలో వినిపించే మరో పేరు కరుణ్ నాయర్ వీరేంద్ర సెహ్వాగ్ తరువాత రెండు వేల పదహారులో కరుణ్ నాయర్ ఇంగ్లాండ్పై ట్రిపుల్ సెంచరీ చేసి ఇండియన్ క్రికెట్ చరిత్రలో రెండో బ్యాటర్ గా రికార్డులకు ఎక్కాడు కానీ దురదృష్టం నాయర్ ను వెంటాడింది ట్రిపుల్ సెంచరీ చేసిన తర్వాత జట్టులోకి తీసుకోలేదు సాధారణంగా సెంచరీ చేసిన ఆటగాడు తర్వాతి ఆటిలో అయినా జట్టులో స్థానం దొరికే అవకాశం ఉంటుంది కానీ ట్రిపుల్ సెంచరీ బాధిన నాయర్కు చోటు దక్కలేదు క్రికెట్ చరిత్రలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదు భారత క్రికెట్ జట్టులో స్టైలిష్ ఆటగాడిగా పేరు సంపాదించాడు వసీం జాఫర్ ది లెజెండ్ ఆఫ్ డొమెస్టిక్ క్రికెట్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు జాఫర్ దేశవాళి క్రికెట్లో ఇప్పటి వరకు ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు అతను నూట ఎనభై ఆరు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో ముంబైకి ఆడుతున్న సమయంలో పద్నాలుగు వేల ఆరు వందల తొమ్మిది పరుగులు చేశాడు అంతేకాకుండా ఫస్ట్ క్లాస్ కెరీర్లో నలభై ఆరు సెంచరీలు చేసి రికార్డు సృష్టించాడు అయితే భారత జట్టుకు కఠిన సమయంలో కావరావడంతో ప్లేయర్ రొటేషన్స్ లో మారుతుండటంతో అద్భుతమైన బ్యాటింగ్ టెక్నిక్ ఉన్నప్పటికీ దురదృష్టం కొద్దీ అతను జట్టులో స్థానం కోల్పోయాడు ఇక ఈ జాబితాలో ఉన్న మరో కీలక ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ పాకిస్తాన్తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో మొదటి ఓవర్లోనే హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించాడు ఇరవై మూడు ఏళ్ల వయసులో పఠాన్ మూడు ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తూ ఉండడంతో అతనికి జూనియర్ కపిల్ దేవ్ పేరు వచ్చింది అయితే అతన్ని దురదృష్టం గ్రెగ్ చాపెల్ రూపంలో వెంటాడింది చాపెల్ టీం ఇండియా కోచ్గా మారిన తర్వాత అతను పఠాన్ ను బలవంతంగా ఆల్రౌండర్గా మార్చే ప్రయత్నం చేశాడు రెండిటిని సమానంగా కొనసాగించడంలో పఠాన్ తడబడ్డాడు దీంతో జట్టులో స్థానం కోల్పోయాడు నూట డెబ్బై మూడు అంతర్జాతీయ మ్యాచ్లు ఆడి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ అతని కెరీర్ ఇరవై ఏడు సంవత్సరాల వయసులోనే ముగిసింది ఇక భారత జట్టులో అత్యంత దురదృష్టవంతుడైన క్రికెటర్లలో దినేష్ కార్తిక్ పేరు కూడా చెప్పుకోక తప్పదు కార్తిక్ దేశవాళి క్రికెట్లో అద్భుతంగా రాణించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కానీ అతను భారత క్రికెట్ జట్టులో స్థిరమైన స్థానం పొందలేకపోయాడు ఓపెనర్గా మొదటి మ్యాచ్ ఆడటమే అతనికి శాపంగా మారింది అప్పటికే జట్టులో గంగూలీ సచిన్ టెండూల్కర్ వీరేంద్ర సెహ్వగ్ లాంటి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఉన్నారు దీంతో కార్తిక్కు ఎక్కువగా అవకాశాలు రాలేదు ఇక ధోని ఉండడం వల్ల అతను వికెట్ కీపర్ గాను రెండో స్థానంలో ఉండేవాడు ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ దినేష్ కార్తిక్ భారత అత్యంత దురదృష్టకర క్రికెటర్లలో ఒకటిగా నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది వీరందరూ అద్భుతమైన ఆటగాళ్లుగా వెలుగొందే అవకాశం ఉన్నప్పటికీ అవకాశాలు రాక సాధారణమైన క్రికెటర్లుగా మిగిలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది